యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 2:4 యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమీ పని, నా సమయము ఇంకను రాలేదని చెప్పెను. యేసు ప్రభువుల వారు ఎవరితో ఈ ప్రశ్నను వేశారు, ఏ సందర్భంలో ఆయన ఈ ప్రశ్నను వేశారు అని మనము చూసినట్లయితే, యోహాను సువార్త 2:4 గలిలయలోని కానా అన్నటువంటి ఒక ఊరిలో వివాహము జరిగింది. ఆ వివాహమునకు యేసు ప్రభువుల వారు, ఆయన శిష్యులు పిలువబడ్డారు. యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా కూడా అక్కడ ఉన్నది. ఆ యొక్క వివాహమునకు వచ్చినటువంటి వారందరికీ కూడా ద్రాక్షారసము ఇచ్చి వారిని సంతోషపరచుట ఆ యొక్క యూదుల సాంప్రదాయం. ఆ యొక్క వివాహమునకు వచ్చినటువంటి వారు ద్రాక్షారసమును త్రాగారు. అయితే ఎక్కువ మంది వచ్చుట ద్వారానో, లేకపోతే వచ్చినటువంటి వారు ఎక్కువగా ద్రాక్షారసమును త్రాగుట ద్వారానో మొత్తానికి ద్రాక్షారసము అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ద్రాక్షారసము అయిపోయినది అని ఆయనతో చెప్పింది. ఆ సందర్భంలోనే యేసు ప్రభువుల వారు, యేసు ప్రభువుల వారి తల్లి అయినటువంటి మరియాతో అంటూ ఉన్నారు, అమ్మా నాతో నీకేమీ పని, నా సమయము ఇంకను రాలేదని యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. సమయమును గురించి మనము ఈ దినమందు ధ్యానించనయున్నాం. ఈ యొక్క సమయమును గురించి మనము 3 ఆత్మీయమైనటువంటి పాఠములు నేర్చుకొననై ఉన్నాం. అయితే మొదటగా ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్న నుండి మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠము ఏమిటో మనము చూడడానికి ముందుగా జనరల్గా సమయమును గురించి మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క లోకములో కూడా ఒక యాక్సిడెంట్ అయితే మనం ఏం చెప్పుకుంటామంటే, టైం బాగలేదు అందుకోసమనే యాక్సిడెంట్ అయిందని చెప్పుకుంటాం. ఒకవేళ మంచి జరిగితే, ఒకవేళ యాక్సిడెంట్ నుండి తప్పించబడితే నీ టైం చాలా బాగుంది అని లోకంలో చెప్పుకుంటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కూడా సమయమును గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆయన తల్లితో అంటూ ఉన్నారు, నా సమయం ఇంకను రాలేదు. మన ఆత్మీయ జీవితంలో కూడా సమయము అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు నీ జీవితంలో కార్యము చేయాలి అంటే ఆ సమయము రావాలి. అయితే దేవుడు నీ జీవితంలో చేసేటువంటి కార్యము, జరిగేటువంటి సమయమును నీవు ఎదుర్కోవాలి, లేకపోతే ఆ సమయము రావాలి అంటే నీవు ఏమి చేయాలి అన్నటువంటిదే మనము నేర్చుకునేటువంటి మొదటి ఆత్మీయ పాఠం. గమనించండి, యేసు ప్రభు తల్లి ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రార్థన చేస్తూ ఉంది. ఏమిటంటే, ఈ యొక్క వివాహములో ఉండవలసినటువంటి ద్రాక్షారసము అయిపోయింది. అయితే అక్కడ యేసు ప్రభువుల వారు వేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, అమ్మా నాతో నీకేమి పని. దాని తరువాత యేసు ప్రభువుల వారు అంటున్నారు, నా సమయం ఇంకను రాలేదు. గమనించండి, యేసు ప్రభువుల వారు అక్కడ వేస్తున్నటువంటి ప్రశ్న వెనుక ఉన్నటువంటి ఉద్దేశము ఏమిటో ఆ తల్లి అయినటువంటి మరియా గ్రహించగలిగింది. హల్లెలూయా. అయితే మన యొక్క విశ్వాస జీవితంలో అనేక సార్లు మనం యేసు ప్రభు దగ్గరికి ఒక సమస్యను తీసుకొని వెళ్తూ ఉన్నాం, ఒక మనవిని యేసు ప్రభుకు తెలియజేస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువుల వారు కొన్ని సందర్భాలలో అలాంటి ప్రశ్ననే మనతో వేస్తూ ఉన్నారు, అమ్మా అయ్యా నాతో నీకేమి పని అన్నటువంటి ప్రశ్న యేసు ప్రభువుల వారు నేటికి వేస్తూనే ఉన్నారు. అయితే ఆ ప్రశ్న వెనుక ఉన్నటువంటి ఉద్దేశము చాలామంది క్రైస్తవులు అర్థము చేసుకొనక వారు యేసు ప్రభు మీద విశ్వాసమును కోల్పోతూ ఉన్నారు.
అయితే మరియా జీవితంలో మనము చూస్తూ ఉన్నాము, యేసు ప్రభువులు వారు ఎప్పుడైతే ఆయన నాతో నీకేమి పని అని ప్రశ్నించారో, నా సమయం ఇంకనూ రాలేదని యేసు ప్రభువులు వారు ఎప్పుడైతే చెప్పారో, మరియా కోపపడి ఆ యొక్క వివాహము నుండి వెళ్ళిపోలేదు. నేనొచ్చి ఒక మనవి చేస్తే తల్లిగా ఆ మనవిని నీవు అంగీకరించకపోగా నాతో నీకేమి పని అని ప్రశ్నిస్తావా, నా సమయం ఇంకనూ రాలేదని నన్ను అవమానపరుచుతావా అని ఆ యొక్క తల్లి యేసు ప్రభు మీద కోపముతో వెళ్ళిపోలేదు. అయితే ఆ ప్రశ్న వెనుక ఉన్నటువంటి ఉద్దేశమును మరియా అర్థం చేసుకునింది. గనుకనే యోహాను సువార్త 2:5 మరియా అంటూ ఉంది, ఆయన మీతో చెప్పునది చేయుడి. హల్లెలూయా. అంటే యేసు ప్రభువుల వారు అక్కడ ఏమి చెబుతూ ఉన్నారంటే, ఈ యొక్క వివాహములో ద్రాక్షారసం అయిపోయింది, నాకు తెలుసు ద్రాక్షారసము అవసరము, నాకు తెలుసు ఆ యొక్క ద్రాక్షారసము ఎలా చేయాలో నాకు తెలుసు, ఆ కొరతను ఎలా తీర్చాలో నాకు తెలుసు. అయితే ఆ యొక్క కొరతను తీర్చుటకు మీరు ఏమి చెయ్యాలో దానిని చెయ్యండి, నాతో నీకేంటి పని, అంటే నేను ఏమి చెయ్యాలో దానిని చేయడానికి సిద్ధముగా ఉన్నాను, అయితే ఆ కొరతను తీర్చుటకు మీరు ఏమి చెయ్యాలో ఆలోచన చెయ్యండి. నేను ఆ యొక్క కొరతను తీర్చడానికి ఆ సమయము వచ్చుటకు మీరు ఏమి చెయ్యాలో చెయ్యండి. నా వరకైతే నా సమయము సిద్ధముగానే ఉంది, నేను ఆ కొరతను తీర్చుటకు సిద్ధముగానే ఉన్నాను, అయితే మీ వైపు నుండి మీరేం చేయాలో చూడండి. అందుకనే మరియా వెంటనే ఏం చేస్తుందంటే ఆ యొక్క పరిచారకుల దగ్గరకు వెళ్ళి ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు, అయితే ఆయన మీతో ఏమైతే చెబుతాడో దానిని మీరు చేయమని ఆమె చెబుతూ ఉంది. దాని తర్వాత మనందరికీ కూడా తెలుసు, యేసు ప్రభువులు వారు ఆ యొక్క యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారముగా 2-3 తూములు పట్టేటువంటి 6 రాతి బాణలు అక్కడ ఉంటే వాటిని నీళ్లతో నింపమంటే వారు అంచుల మట్టుకు నింపారు. యేసు ప్రభువులు వారు ఆ నీళ్లను ముంచి ఆ విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళమంటే వారు తీసుకుని వెళ్ళారు. మధురమైనటువంటి ద్రాక్షారసముగా మార్చబడింది. వారు యేసు ప్రభువులు వారు ఏమైతే చెప్పారో దానిని చేసినప్పుడు దేవుడు అద్భుతము చేయడానికి సమయము ఆసన్నమైంది. ఇక్కడ మనము నేర్చుకునేటువంటి మొదటి ఆత్మీయ పాఠము ఏమిటంటే, మనము కేవలము ప్రార్థించే క్రైస్తవులముగా మాత్రమే ఉండక దేవుని వాక్యమునకు విధేయత చూపే క్రైస్తవులముగా ఉండాలి. హల్లెలూయా. మరియా కేవలము ప్రార్థించేటువంటి విశ్వాసిగాలే. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళింది. మంచిదే, యేసు ప్రభువులు వారు మన సమస్యలను పరిష్కరించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు అన్నటువంటి విశ్వాసమును కలిగి నీ సమస్యను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నావు. అయితే ఆ సమస్యను యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన వాక్యము ఆ సమస్యను గురించి ఏమి చెబుతుందో నీవు గ్రహించాలి. ఆ వాక్య అవగాహన లేకపోతే, ఆ వాక్య జ్ఞానము లేకపోతే, ఆ వాక్యమును నీవు ఎరిగి ఉండకపోతే యేసు ప్రభువులు వారు అమ్మా అయ్యా నాతో నీకేమి పని అని ప్రశ్నిస్తే అక్కడితో నీ ఆత్మీయ జీవితం ముగించబడుతుంది. అక్కడి నుండి నీవు వెళ్ళిపోయేటువంటి దుస్థితి ఉంది. యేసు ప్రభువుని అర్థము చేసుకొనక యేసు ప్రభు మీద కోపపడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే దేవునికి స్తోత్రం, మరియా ఆయన వేసినటువంటి ప్రశ్న వెనుక ఉన్నటువంటి ఉద్దేశమును అర్థం చేసుకొనింది. అందుకనే ఆమె పరిచారకుల దగ్గరకు వెళ్ళి ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రార్థన చేస్తున్నటువంటి మనము దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. అందుకే
ప్రార్థించేటువంటి క్రైస్తవులు ఎక్కువ శాతము దేవుని మీద సలుగుతూ ఉంటారు, దేవుని మీద గొనుగుతూ ఉంటారు. అన్యజనులు కాదు దేవుని మీద సనిగేది గొనిగేది. వాక్యము చదవకుండా, వాక్య జ్ఞానము లేక, వాక్య అవగాహన లేని క్రైస్తవులే దేవుని మీద సనుగుతారు, దేవుని మీద గొనుగుతారు. ఎందుకంటే ఆయనకు ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి నీకు ఆయన ఆత్మీయ పాఠము నేర్పించాలని ఇష్టపడతాడు. ఏదో వీరు వచ్చి అడిగారు కనుక ఇది ఇచ్చి వారిని పంపించేద్దామని దేవుడు అనుకోడు. ఆయన కోరుకుంటున్నటువంటి ఆత్మీయ స్థితికి నిన్ను ఎదిగింప చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాలలో మనము ఆర్థికమైనటువంటి ఇబ్బందుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభా ఈ యొక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పోవాలి. ప్రార్థన చేస్తాం, మంచిదే. అయితే ఆ యొక్క పరిస్థితిని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తూ ఉంది? అది ప్రాముఖ్యమైనటువంటిది. అది తెలుసుకోకుండా ఊరికనే ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభా ఈ ఆర్థిక ఇబ్బంది పోవాలి, ఈ ఆర్థిక సమస్య పోవాలి అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దాని వలన ప్రయోజనమేమీ లేదు. లూకాసు వార్త 16:10 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండగలిగితే నీవు ఎక్కువలో నమ్మకముగా ఉండగలుగుతావు. మిక్కిలి కొంచెములో నీవు అన్యాయముగా ఉంటే ఎక్కువలో కూడా నీవు అన్యాయముగా ఉంటావు. అసలు నీ జీవితంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నీవు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, అయితే వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనాన్ని నీవు దుర్వినియోగము చేస్తూ ఉంటే నీ జీవితంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. ప్రార్థన చేస్తే పోవవి. అవి ఎప్పుడు పోతాయంటే దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు. సమస్యను మరియా తీసుకొని వచ్చింది యేసు ప్రభు దగ్గరికి, వెంటనే ఆ సమస్యను యేసు ప్రభువుల వారు పరిష్కరించలే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చెక్కపరచినటువంటి తరువాత యేసు ప్రభువుల వారు అద్భుతాన్ని చేశారు. ఒకవేళ మరియా గనుక ఆయన మీతో చెప్పునది చేయుడి అని ఆ యొక్క పరిచారకులతో చెప్పకుండా ఉండి ఉంటే వారు ఆ యొక్క 6 బాణలను నింపి ఉండేటువంటి వారు కారు. ఎందుకంటే ద్రాక్షారసం అయిపోయిందంటే ఈయనేమో ఆ యొక్క 6 నీళ్లతో నింపమంటున్నాడు ఏంటి అని వారు యేసు ప్రభుని ప్రశ్నించేటువంటి వారు. అయితే ఆ పరిస్థితులను మరియా చెక్కపరిచింది. ఆయన మీతో చెప్పునది చెయ్యండి, అంటే ఆయన ఏమి చెబుతాడో అది మీరు చెయ్యండి. రాతి బాణలను నింపమంటే నింపండి, లేకపోతే ఆయనకి ఏమి చెయ్యమంటాడో అది చెయ్యండి అని చెప్పింది. కనుక యేసు ప్రభువుల వారు అక్కడ అద్భుతాన్ని చేయగలిగారు. అద్భుతము చేసేటువంటి సమయము ఎప్పుడు వచ్చిందంటే వారి జీవితములను వారు చెక్కపరచుకొనినటువంటి తరువాత. దేవుడు నీ జీవితంలో కూడా ఆయన కార్యము చేయుటకు సమయము రావాలి అంటే నీవు ప్రార్థించే క్రైస్తవునిగా మాత్రమే కాదు దేవుని వాక్య ప్రకారము జీవించేటువంటి క్రైస్తవునిగా ఉండాలి. అనారోగ్యము గురించి మనము చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ సిగరెట్ గాలుస్తూ ఉంటాం. దేవుడు ఎలా ఆరోగ్యం ఇస్తాడు? సిగరెట్ గాల్చడం వల్ల లంగ్స్ ఖచ్చితంగా పాడైపోతాయి. ఓ పక్క సిగరెట్ తాగుతా, ఇంకో పక్క వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అది ఎలా సాధ్యమవుతుంది? నీవు ఒక పక్క త్రాగుతూ ఉన్నావు, ఆ త్రాగుడు వలన నీ లివర్ పాడైపోతూ ఉంది, మరలా చర్చిలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుని సేవకుని దగ్గర ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయించుకుంటూ ఉన్నావు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? అసలు దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉంది?
అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6:18 అంటున్నాడు, జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు విరోధముగా హానికరముగా పాపము చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ సొంత శరీరానికి నీవు హానికరముగా జీవిస్తూ నీ సొంత శరీరమునకు హానికరమును కలుగజేసేటువంటి పాపము నీవు చేస్తూ మరొక ప్రక్కన ప్రభువా నీవు స్వస్థపరచు, యెహోవావి నన్ను స్వస్థపరచు అంటే అది ఎలా సాధ్యమవుతుంది? నీవు పాపంలో జీవిస్తూ నన్ను స్వస్థపరచు అంటే యేసు ప్రభువుల వారు అదే ప్రశ్ననేస్తారు, అయ్యా నాతో నీకేమీ పని, ఫస్ట్ నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో సరి చేసుకుంటే ఆ సమయం వస్తుంది. తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు నేను నిన్ను స్వస్థపరచగలను. హల్లెలూయా. ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన దగ్గర ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యత ఆయన దగ్గర ఉంది. అయితే ఆ సమయము రావాలంటే ఆయన నీ జీవితంలో పని చేయాలి అంటే నీవు వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని చక్కపరుచుకోవాలి. రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన సహోదరులతో నా సమయము ఇంకను రాలేదని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ సందర్భము ఏమిటి అని మనము చూసినట్లయితే యూదుల పర్ణశాల పండుగ ఒకటి వచ్చింది. అప్పటిలో ఏ పండుగ జరిగినా వారందరూ కూడా యెరూషలేమునకు వెళ్ళి అక్కడ పండుగను ఆచరించేటువంటి వారు కనుక ఆ పండుగ కొరకై అందరూ యెరూషలేమునకు వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభువుల వారు మాత్రము ఆ యొక్క పండుగకు రహస్యముగా వెళ్ళాలని అనుకున్నారు. ఎందుకంటే ఒకవేళ యేసు ప్రభువుల వారు ఎక్కడైనా దొరికితే ఆయన్ను చంపాలని యూదులు కాచుకొని ఉన్నారు. కనుక యేసు ప్రభువుల వారు రహస్యముగా వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు సహోదరులు, యేసు ప్రభు ఇంటి వారు వచ్చి యేసు ప్రభుతో అన్నారు, నీవు మాతో పాటు రమ్మన్నారు. నీవు చేయుచున్నటువంటి క్రియలను బహిరంగముగా నీవు చెయ్యాలి, అప్పుడే ప్రజలు నీయందు విశ్వాసముంచుతారు అని వారు లోకానుసారముగా ఒక సలహాని యేసు ప్రభువుల వారికి ఇచ్చారు. అయితే యేసు ప్రభువుల వారు అక్కడ వారితో ఏమంటున్నారంటే నా సమయం ఇంకనో రాలేదు. ఇక్కడ రెండవదిగా మనము నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠము ఏమిటంటే దేవుని యొక్క సమయము నీ జీవితంలో రావాలి అంటే నిన్ను నీవు లోకము నుండి ప్రత్యేకపరచుకోవాలి. గమనించండి, దేవుడు నిన్ను వాడుకోవాలని, దేవుడు నిన్ను గొప్ప చేయాలి అన్నటువంటి ఆశ కలిగి ఉండుట మంచిదే. అయితే అలాంటి ఆశను కలిగి ఉండుట మాత్రమే కాదు, నిన్ను నీవు లోకము నుండి ప్రత్యేకపరచుకోవాలి. గమనించండి, ఎప్పుడు కూడా ఈ లోకము దేవుని వాక్యమునకు విరోధమైనటువంటి ఆలోచన ప్రకారమే మనల్ని నడిపిస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆ విషయమును ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఆ సలహా అప్పటికి, ఆ ఆలోచన అప్పటికి మంచిదిగా మనకు అనిపించవచ్చు, ప్రయోజనకరమైనదిగా కనిపించవచ్చు. ఆ యొక్క సహోదరులు యేసు ప్రభుకి ఇస్తున్నటువంటి ఆలోచన మంచిదే, నీవు ఏం చేస్తున్నావో అది బహిరంగముగా చెయ్యి, నీ యొక్క మహిమను చూచి అనేక మంది నీ యందు విశ్వాసం ఉంచుతారని చెబుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువుల వారు తండ్రి చిత్తాన్ని చేయాలనుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒంటరిగా రహస్యముగా వెళ్ళాలని ఆలోచన చేశారు. దాని తర్వాత వచనాలు మనం చూస్తే ఆయన వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, యోహాను సువార్త 7:9-10 ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను,
అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. అంటే ఇక్కడ యేసు ప్రభువు ఆ యొక్క యెరూషలేమునకు వెళ్ళేటువంటి సమయము ఎప్పుడొచ్చింది? ఆయన సహోదరులు వెళ్ళిపోయినటువంటి తరువాత, అనగా యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే తన సహోదరుల నుండి, అనగా లోకము నుండి తన్ను తాను ఆయన ప్రత్యేకపరచుకున్నారో, వేరుపరచుకున్నారో, ఎప్పుడైతే ఈ లోక ఆలోచన చొప్పున నడువక పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చిత్త ప్రకారము యేసు ప్రభువుల వారు చేయడానికి ఇష్టపడ్డారో, తీర్మానము చేశారో, అప్పుడు ఆయన సమయము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, యేసు ప్రభువుల వారి పరిస్థితి ఏమిటంటే యూదులు ఆయనను పట్టుకొని చంపాలని చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన లోకము నుండి తన్ను తాను వేరుపరచుకొని లోక ఆలోచన చెప్పున కాకుండా దేవుని వాక్యానుసారమైనటువంటి ఆలోచన చెప్పున ముందుకు వెళ్ళారో, అక్కడ దేవుడు యేసు ప్రభువుని గొప్ప చేశారు. దాని తర్వాత వచనంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 7:14-15 సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. ఏ యూదులైతే యేసు ప్రభువుని చంపాలని వెతుకుతూ ఉన్నారో, ఏ యూదులైతే యేసు ప్రభువుని చంపాలని కోరుకొంటూ ఉన్నారో, అదే యూదులకు ఇప్పుడు ఆయన బోధించేటువంటి కృపను పొందుకున్నారు. హల్లెలూయా. అది దేవుని సమయముని జీవితంలో వచ్చినప్పుడు జరిగేటువంటి అద్భుతం. ఆ కానా విందులో మనం చూస్తూ ఉన్నాం. ఏ ద్రాక్ష రసము కొరత వలన ఆ వివాహంలో గొప్ప అవమానము జరగాలో, ఆయన సమయము వచ్చినప్పుడు ఆ యొక్క ద్రాక్షారసమే ఒక అద్భుతముగా మార్చబడింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఏ యూదుల చేతనైతే యేసు ప్రభువు చంపబడవలసి ఉందో, ఏ యూదులైతే యేసు ప్రభువుని చంపాలని ఎదురు చూస్తూ ఉన్నారో, వారికే దేవుని వాక్యాన్ని బోధించేటువంటి గొప్ప కృపను దేవుడు అనుగ్రహించాడు. అక్కడ యేసు ప్రభు బోధ విన్నటువంటి తర్వాత ఆ ప్రజలు అనుకుంటూ ఉన్నారు, ఈయనకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఆశ్చర్యపోయారు. కనుక మన జీవితంలో దేవుడు నిన్ను గొప్ప చేయాలి అన్నటువంటి ఆశను కలిగి ఉండడం మంచిదే. దేవుడు తప్పకుండా నిన్ను గొప్ప చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు నిన్ను గొప్ప చేయాలి అన్నటువంటి ఆశను కలిగి ఉండుట మాత్రమే కాదు, నిన్ను నీవు దేవుని బిడ్డగా దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. లోక ఆలోచనలను బట్టి కాక దేవుని వాక్యానుసారముగా నడిపించబడేటువంటి క్రైస్తవుని కానీ ఉండాలి. అప్పుడే దేవుని సమయం వస్తుంది, అప్పుడే దేవుని కార్యములను నీ జీవితంలో చూడగలవు. అలా కాకుండా ఒకవేళ నీవు లోకముతో స్నేహము కలిగి ఉంటూ పరిశుద్ధ గ్రంథము చేయొద్దని చెప్తున్నటువంటి విషయములను చేస్తూనే నీవు ప్రభువా నన్ను దీవించు, ఆశీర్వదించు, గొప్ప చెయ్యి అంటే దాని వలన ప్రయోజనమో ఏమీ లేదు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నీవు లోకముతో స్నేహమును కలిగి ఉంటూ ప్రభువా నన్ను గొప్ప చెయ్యి, నన్ను వాడుకో అంటే అది సాధ్యము కాదు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే సుప్రభువులు వారు అదే ప్రశ్నను వేస్తారు, అమ్మా నాతో నీకేమి పని, లేకపోతే నా సమయం ఇంకనో రాలేదు, నా సమయము రావాలంటే మీరు దేవుని చిత్త ప్రకారము జీవించాలి, దేవుని వాక్య ప్రకారం మీరు జీవించాలి. సరే, మూడవదిగా మనము చూసినట్లయితే పేతురు రాసినటువంటి 5:6 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది.
దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. మూడవ ఆత్మీయ పాఠము, దేవుడు నిన్ను హెచ్చించాలంటే కేవలము దీన మనస్సును కలిగి ఉండుట మాత్రమే కాదు, కానీ ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద నీవు దీన మనస్సును కలిగి ఉండాలి. ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద అనగా ఆయన యొక్క చెయ్యి ఎంత బలిష్టమైనటువంటిదో నీవు తెలుసుకోవాలి. అప్పుడే నీవు దీన మనస్సును కలిగి ఉంటావు. ఆయన చెయ్యి ఎంత బలమైనటువంటిదో, ఎంత బలిష్టమైనటువంటిదో నీవు ఎరుగకపోతే నీవు ఎప్పుడు కూడా నిన్ను నీవు హెచ్చించుకొనడానికి ప్రయత్నం చేస్తావు. ఒకవేళ ఒక మనిషి వంగి ఉన్నప్పుడు ఎలా లేస్తాడు? టక్కన లేస్తాడు, అంతే కదా. అదే ఒకవేళ ఆ మనిషి తలపైన ఒక రూఫ్ ఉంది అని తెలిసినప్పుడు ఆయన ఎలా లేస్తాడు? చాలా నిదానంగా లేస్తాడు. లేదు, పైన రూఫ్ ఉంది అని తెలియకపోతే, బలమైనటువంటి వస్తువు ఆయన తలపైన ఉంది అని తెలియకపోతే ఆయన చాలా ఫోర్స్గా లేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? తల పగులుతుంది, దెబ్బ తగులుతుంది. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, ఆయన యొక్క చెయ్యి ఎంత బలిష్టమైనటువంటిదో మీరు తెలుసుకోండి, అప్పుడు మీరు ఎంత దీన మనసు కలిగి ఉండాలో నేర్చుకుంటారు. నీ తలపైన ఆయన బలిష్టమైనటువంటి హస్తము ఉంది అని నీవు ఎరగగలిగితే, అది ఎంత బలిష్టమైనటువంటిదో నీవు తెలుసుకోగలిగితే, అంత జాగ్రత్తగా నీవు దీన మనస్సును కలిగి ఉంటావు. ఆయన వాక్యము తెలియకపోతే, ఆయన వాక్యమును గురించినటువంటి అవగాహన లేకపోతే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే, ఈ వాక్యమును నీ యొద్ద ఉంచుకోకపోతే నీవు బలంగా లేస్తావు. తప్పకుండా తగులుతుంది, రక్తము కారుతుంది, బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే మన జీవితాలలో ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ఈ వాక్యాన్ని కైకొనాలి, ఈ వాక్యమును గురించినటువంటి అవగాహనను కలిగి ఉండాలి, ఈ వాక్యమును మనలో సమృద్ధిగా నివసింపజేసుకోవాలి. అప్పుడే ఆయన వేసినటువంటి ప్రశ్న వెనుక ఉన్నటువంటి ఉద్దేశమును అర్థం చేసుకోగలం. అప్పుడే ఈ లోక ఆలోచన చొప్పున కాకుండా దేవుని చిత్త ప్రకారము నడుచుకోగలం. అప్పుడే ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్సును కలిగి ఉండగలం. ఎప్పుడైతే అలా జీవిస్తామో అప్పుడే ఆయన మన జీవితంలో కార్యము చేసేటువంటి సమయము ఆసన్నమవుతుంది. ప్రభు వాటి కృపను చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30. బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30. శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30. స్థలము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 944400693